అందరికీ నమస్తే స్పీకర్ తమ్మినేని సీతారాం గారి స్వంత నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస సో స్పీకర్ తమ్మినేని సీతారాం గారు అంటే రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక రకంగా బ్రాండ్ ఆయనేమి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్పీకర్ అయ్యో అందరికీ తెలియాల అంత ముందు ఆయన ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు మంత్రిగా పని చేశారు చంద్రబాబు గారు ఉన్నప్పుడు మంత్రిగా పని చేశారు దాదాపుగా 35 ఏళ్ల నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు ఆయనకుంటూ ఒక స్పెషల్ చరిష్మా క్రేజ్ ఉన్నాయి అయితే మధ్యలో టీడీపీలో సుదీర్ఘకాలం ఉన్న తర్వాత ప్రజారాజ్యానికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ టీడీపీకి వచ్చి అక్కడి నుంచి వైసీపీకి వెళ్ళి రకరకాల పార్టీలు మారారు ఎట్టకాలకు 2019లో వైసీపీ గాల్లో మంచి మెజారిటీతో సొంత మేనల్లుడి మీద గెలిచారు సరే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో స్పీకర్ తమ్మినేని సీతారాం గారి రాజకీయ భవిష్యత్తు ఏంటి ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు ఆయన సొంత నియోజకవర్గం ఆమదాలవలస నుంచే పోటీ చేస్తారా లేదంటే స్థానం మారే అవకాశం ఏమైనా ఉందా అనేది కొంచెం ఆసక్తికర పరిణామం ఎందుకంటే మెయిన్ కంటెంట్లోకి వెళ్ళాక ఒక ఇంట్రెస్టింగ్ ఆంధ్రవలస వైసీపీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పేకంటే ముందు మన ఛానల్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అలాగే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ లింక్స్ ఉన్నాయి ఫాలో అవ్వండి ఆంధ్రవలస నియోజకవర్గం నుంచి స్పీకర్ తమ్మినేని సీతారాం గారు పలుమార్లు దాదాపుగా 6 సార్లు అనుకుంటే ఎమ్మెల్యేగా గెలిచాడు ఆయన 5 సార్లు 6 సార్లు గెలిచాడు సో వచ్చే ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో ఒక 60 నుంచి 65 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులను మారుస్తారు అనే టాక్ వినిపిస్తోంది పైగా గడప గడపకు మన ప్రభుత్వంలో చాలామంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా గ్రామస్తులు నాయకులు అసమ్మతవాదులు వ్యతిరేకిస్తున్నారు తాజాగా స్పీకర్ తమ్మినేని సీతారాం గారు కూడా ఈ చేదు అనుభవం ఎదురైంది 2 రోజుల కిందట ఒక విలేజ్లో సర్పంచ్ ఆయన వర్గీయులే తమ్మినేని సీతారాం గారిని గొరవ చేసే పరిస్థితి ఉంది అంతకుముందు కూడా స్పీకర్ గారికి ఆ నియోజకవర్గంలో ఇబ్బంది తప్పలేదు పైగా గత నెలలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మీద నిర్వహించిన సమీక్షలో ఒక 27 మంది పెర్ఫార్మెన్స్ బాగలేదు అని చెప్పినప్పుడు అందులో స్పీకర్ గారి పేరు కూడా చదివి వినిపించారు అంటే ఇలా ఏ రకంగా చూసుకున్నా స్పీకర్ తమ్మినేని సీతారాం గారి పట్ల కొంత అసమ్మతి వ్యతిరేకత అయితే ఎంతో కొంత అయితే ఉంది పూర్తిగా లేదని చెప్పాం పైగా ఆయన కూడా సీనియర్ కాబట్టి వచ్చే ఎన్నికల్లో వాళ్ళ అబ్బాయిని వాళ్ళ వారసును దించాలనుకుంటున్నారంట సో సరిగ్గా ఇదే సమయంలో అసలు తమ్మినేని సీతారాం గారికి శ్రీకాకుళం ఎంపీగా పంపిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వైసీపీలో మొదలైంది ఎందుకంటే శ్రీకాకుళం ఎంపీ క్యాండిడేట్గా ప్రస్తుతానికి వైసీపీకి ఎవరు ఫిక్స్ అవ్వాలి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన దువ్వాడ శ్రీనివాస్ గారు టెక్కల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు ఎమ్మెల్సీగా ఉన్నారు అంతకుముందు 2014లో పోటీ చేసి ఓడిపోయిన కృపారాణి గారు సైలెంట్గా ఉన్నారు సో ఇప్పుడు టీడీపీ తరఫున ఎంపీ క్యాండిడేట్ అనేసరికి కింద్రాప్ ఫ్యామిలీ నుంచి రామ్మోహన్ నాయుడు గారు మంచి యాక్టివ్గా దూకుడుగా ఉంటున్నారు వైసీపీ వచ్చేసరికి సరైన ఎంపీ క్యాండిడేట్ దొరకట్లేదు సో తమ్మినేని సీతారాం గారికి ఎక్స్పీరియన్స్ ఉంది పరిచయాలు ఉన్నాయి మంచి పట్టు ఉంది వనరులు కూడా పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఆయన్ను శ్రీకాకుళం ఎంపీగా పంపిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన మొదలైంది మరి ఆయన్ని అలా పంపిస్తే ఒకవేళ పార్టీ ఆ పని చేస్తే మరి ఆంధ్రవలస నియోజకవర్గం ఎవరికి ఇస్తారు అంటే పొందూరు మండలానికి చెందిన ఆంధ్రవలస నియోజకవర్గంలో రాజకీయాన్ని శాసించేది రాజకీయాన్ని మార్చేది పొందూరు మండలం పెద్ద మండలం దాదాపుగా 90,000కు పైగా ఓట్లు ఉన్నాయి సో ఈ మండలానికి చెందిన ఒక నాయకుడు ఈయన 2019లో కూడా వైసీపీ టికెట్ ఆశించారు ప్రస్తుతానికి ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు ఆయన పేరు తర్వాత రివీల్ చేద్దాం ఆయన పేరు అందరికీ తెలుసు కాకపోతే ఎందుకు అనవసరం చెప్పరు సో ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశాన్ని కూడా పార్టీ పెద్దలు పరిశీలిస్తున్నారు ఎందుకంటే 2019 ఎన్నికల్లోనే ఆయన టికెట్ ఆశించారు జగన్మోహన్ రెడ్డి గారితో ముఖాముఖి మాట్లాడారు పాదయాత్రలో పాల్గొన్నారు యాక్టివ్గా చేశారు యాక్టివ్ రోల్ పోషించారు సో ఇప్పుడు కూడా ఆయన వైసీపీ తరఫున తిరుగుతున్నారు ఆయనకంటూ సొంత వర్గం ఉంది ఆయన నియోజకవర్గ వ్యాప్తంగా పరిచయాలు ఉన్నాయి ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నాయి పైగా ఒక నెట్వర్క్ ఒకటి ఏర్పాటు చేసుకున్నారు ఒక పేరుంది ఒక బ్రాండ్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఆయనకు ఆమదాలవలస ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఎలా ఉంటుంది అనేది పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారు పైగా ఆయన బొత్స సత్యనారాయణ గారు అత్యంత సన్నిహితుడు పార్టీలో కొంతమంది ఆ ధర్మాన గారికి కానీ అంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న వైసీపీ నాయకులుగా ఆయన మంచి సన్నిహితుడు అనమాట సో ఆయన పేరు పరిశీలనలో ఉంది పైగా తమ్మినేని సీతారాం గారికి ఆమదాలవలస ఇస్తే ఎంతసేపు మేనర్ మామయ్య అల్లుడు ఎందుకంటే కోన రవికుమార్ గారు తమ్మినేని సీతారాం గారికి మేనల్లుడు అవుతారు మామ అల్లుళ్ళు సో వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్లీ పోటీ తప్పితే వాళ్ళ కోసం వాళ్ళ పార్టీల కోసం కార్యకర్తలు ఎంత కసిగా పోరాడతారో వీళ్ళు ప్రధాన పోటీదారులు మాత్రం అంత కసి లేదు రవికుమార్ గారి మీద ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ
ఆయన పోలీసుల మీద అధికారుల మీద మాట్లాడుతున్న మాటలకు రఘుమాన్ గారిని అరెస్ట్ చేయకుండా స్పీకర్ గారే కొంచెం రక్షణగా ఉంటున్నారు అనే అపవాదం కూడా ఒకటి ఉంది. సో అందుకే అక్కడ వైసీపీ తరపున కొత్త అభ్యర్థిని తీసుకొచ్చి మనం చెప్పుకున్నాం ఆయన కానీ ఇంకెవరికైనా సీట్ ఇచ్చి సీతారాం గారికి ఎంపీగా ఉంటే అక్కడ ఎంపీ సీటు గెలవచ్చు, ఇక్కడ ఆంధ్ర వాళ్ళకి కూడా లైన్ క్లియర్ అవుద్ది బాగుంటుంది అనే ఆలోచనలో వైసీపీ పెద్దలు ఉన్నారన్నమాట. సో ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఈ పొందూరు నియోజకవర్గం వచ్చేసరికి కాళింగ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ప్రభావితం చూపిస్తాయి. కాళింగ తర్వాత కొంతమేరకు తూర్పు కాపు అలాగే కొప్పుల వెలమ ఈ సామాజిక వర్గాలు అదర్ బీసీ కమ్యూనిటీస్ ఎక్కువగా ఉంటారన్నమాట. సో కాళింగ సామాజిక వర్గానికి చెందిన ఆయన పొందూరు మండలానికి చెందిన ఈ నామినేటెడ్ పదవి నామినేటెడ్ చైర్మన్గా ఉన్న ఆయనకు టికెట్ ఇస్తే మొత్తం బాగుంటుందని అయితే క్యాడర్ కూడా నమ్ముతోంది. సో తమ్మినేని సీతారాం గారి సహకారం లేకుండా అయితే ఇది జరగదు. సో ఏం జరుగుతుంది ఆంధ్ర వాళ్ళకి సంబంధించి కీలకమైన అప్డేట్స్ మనం మళ్ళీ చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.